हेलो एव्रीवन वेलकम टू माय चैनल चेप्पबोये रेसीपी मिल मेकर मसाला करी इदि सूपर टेस्टी एंड चाला हेल्दी कूडा इदि चपाती पुल्का रोटी पूरी लोकी चाला टेस्टीगा उंटुंदी ना चैनल फर्स्ट टाइम चूस्तुन्न वाळ्ळैते खच्चितंगा सब्सक्राइब चेसुकोंडि पक्कने उन्न बेल ऐकान क्लिक चेस्ते नेनु एदैना वीडियो चेस्ते मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदि इप्पुडु प्रासेस चूसेद्दामु सो मिल मेकर नेनु मीडियम साइज मिल मेकर तीसुकुन्नानु ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దానిలోకి నీళ్లు పోసుకొని నీళ్లు కాస్త లైట్‌గా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మిల్ మేకర్లు ఉన్నాయి కదా అవి వేసేసి ఒక పొంగు రానివ్వాలి ఒక పొంగు రానిచ్చిన తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది ఇలా చేయడం వల్ల మిల్ మేకర్ చాలా సాఫ్ట్‌గా వస్తాయి దాని మీద ఉన్న డస్ట్ కూడా పోతుందన్నమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లనీళ్ళలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ఇలా చల్ల నీళ్ళల్లోకి తీసుకున్న మిల్ మేకర్ ని 2 నిమిషాల పాటు వదిలేసి 2 నిమిషాల తర్వాత చాలా గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి మీరు వీలైనంత గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్ లో తీసి పెట్టుకోండి ఎందుకంటే మనం చేస్తున్న గ్రేవీలో ఉన్న వాటర్ ఈ మిల్ మేకర్ పీల్చుకొని చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చూసారు కదా ఇలా స్వీజ్ చేసుకొని చక్కగా ఒక ప్లేట్ లో తీసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత మనం ముందుగా పిండేసి పెట్టుకున్న మిల్ మేకర్ ని వాటిలో వేసి ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి మీరు చూస్తున్నట్లయితే నూనె మొత్తం మిల్ మేకర్ పీల్ చేసుకుంటుందన్నమాట అలాగే మిల్ మేకర్ లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తాయి అలా అయితే మనకు మిల్ మేకర్ చక్కగా ఫ్రై అయిపోయినట్లు తీసి ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాము చూసారు కదా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి అదే బాణల్లోకి నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత పెద్దగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని వేసాను అల్లము చిన్న ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసి చక్కగా ఉల్లిపాయ ముక్కల్ని స్ప్లిట్ అయినంత వరకు వేపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు చక్కగా విడిపోయాయి వీటిలోకి 3 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసాను అలాగే జీడిపప్పు జీడిపప్పు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి టమాటా ముక్కలు ఉడికాయలో చెక్ చేసి టమాటా ముక్కలు గనక ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చి మనం మిక్సీ జార్ లోకి తీసుకోవాలన్నమాట మిక్సీ జార్ లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాణల్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపటలాడిన తర్వాత దాంట్లోకి దాల్చిన చెక్క 4 లవంగాలు 2 బిర్యానీ ఆకులు వేసి వేపుకోవాలి అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీని టమాటో ఉల్లిపాయ వేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ని కాస్త ఆ నూనెలో వేసి చక్కగా వేపుకోవాలి ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత వీటిలోకి ధనియాల పొడి గరం మసాలా కారం పసుపు ఉప్పు తగినంత వేసేసి చక్కగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ని వాటిలో వేసి చక్కగా ఆ గ్రేవీ అంతా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక బౌల్ లోకి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి అలా పేస్ట్లా చేసుకున్న దాన్ని మిల్ మేకర్ గ్రేవీలోకి వేసుకుంటే గ్రేవీ థిక్ గా అవుతుంది అంతే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు కసూరి మేతి నేను ఆల్్రెడీ వేపి పెట్టుకున్నాను మనం చేత్తో అలా నలుపుతే నలిగిపోయి పొడైపోవాలన్నమాట అలా పొడైపోతే మన కసూరి మేతి వేగిపోయినట్లు ఈ కసూరి మేతి వేయడం వల్ల చాలా టేస్ట్ ఇస్తుంది కూరకు సో చక్కగా కసూరి మేతి మొత్తం కలిసేలాగా కలుపుకొని దానిలోకి మనం బటర్ వేసుకోవాలి బటర్ కరిగేంత వరకు కలుపుకోవాలి బటర్ బదులుగా మీరు క్రీమ్ కూడా వాడుకోవచ్చు
కూరకు ఇంకా మంచి టేస్ట్ ఇస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని చూడాలి ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది నేను మూత తీసి చూస్తున్నాను చూసారా పైకంతా నూనె తేలుతుంది మీకు పైకి నూనె తేలి అడుగంటుకుంటుంది అంటే కూర అయిపోయినట్లండి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టేసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ కర్రీ తయారైపోయింది ఇది చపాతి పూరీ రోటీ రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకు ఎప్పుడూ వస్తూనే ఉంటాను అంతవరకు థాంక్యూ బై బై